విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఈ నెల 22న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విశాఖ భూ కుంభకోణం. అధికార పార్టీని దోషిగా నిలబెట్టేందుకు ఏకతాటిపైకి ప్రతిపక్షాలు. ఈ నెల 22న వైసీపీ ఆధ్వర్యంలో మహాధర్నా. విశాఖ జిల్లాలో రికార్డుల తారుమారుతో పాటు జరిగిన భూ కుంభకోణాలు తెలుగుదేశం ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అన్ని స్కామ్లపై ఈ నెల 15న కలెక్టరేట్ లో రెవెన్యూ మంత్రి కెఈ కృష్ణమూర్తి సమక్షంలో బహిరంగ విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏమైందో ఏమో కాని వెనకడుగు వేసింది. బహిరంగ విచారణను రద్దు చేసి సిట్ విచారణకు ఆదేశించింది. అది మధురవాడ కొమ్మాదిలో జరిగిన భూ రికార్డుల తారుమారుపైనే విచారణ జరిపిస్తామంది. ఈ నిర్ణయం అటు బాధితులు ఇటు ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. బహిరంగ విచారణపై ప్రభుత్వం వెనక్కు తగ్గి సిట్ విచారణకు ఆదేశించడాన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ఇది గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రల మధ్య జరుగుతున్నటువంటి గొడవ కాదు. ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా సంపదని బడాబాబులు మీ మంత్రులు ఎమ్మెల్యేల సహకారంతో కొంతమంది పనికిమాలినటువంటి అధికారుల సహకారంతో కబ్జా చేసిన అంశం. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ముఖ్యమంత్రి గాని రెవెన్యూ మంత్రి గాని. నేను అడుగుతున్నాను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో కెఈ కృష్ణమూర్తి గారు సీనియర్ రాజకీయ నాయకులు, ఆయన ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి. ఇంత పెద్ద అడావిడి జరిగితేనే ఇక్కడికి రాకుండా కనీసం జనం విషయం పట్టించుకోకుండా ఆయన అక్కడ కూర్చుంటే ఆయన ఎందుకు రెవెన్యూ మినిస్టర్? తక్షణమే రాజీనామా చేయండి. దసపల్ల ముదపాక భూముల కుంభకోణంకు సంబంధించి వైసీపీ సహా వామపక్షాలు 6 నెలలుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇంతలో భూ రికార్డులు తారుమారైనట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రకటించడం జిల్లాలో ప్రకంపనలు రేపింది. మొత్తం 5-6 వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికార వర్గాలే స్పష్టం చేయడంతో విశాఖ హోరెత్తింది. భారీ కుంభకోణాన్ని ఇద్దరు మంత్రుల మధ్య అంతర్గత పార్టీ వ్యక్తిగత విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంత్రుల మధ్య అంతర్గత విభేదం కాదు, ఇది ప్రజలకు సంబంధించింది. దీని మీద న్యాయ విచారణ సిబిఐ జరిపితే తప్ప న్యాయం జరగదు అని చెప్పి మా ప్రకారమైనటువంటి విశ్వాసం డిమాండ్. 2016లో ఈ చెట్ల దగ్గరికి రోడ్లు వేయాల్సిన పని అవసరం ఎందుకు వచ్చింది? ఒక రైతును వాళ్ళు రామరాజు గారు 10 లక్షలు కొంతమంది దగ్గర తీసుకున్నారు. వారు 10 లక్షలు అమ్ముకున్న రైతుల దగ్గర చెట్ల దగ్గర రోడ్ వేసుకున్న మేము ఎవరు అడగట్లేదు. మేము ఎవరికి 10 లక్షలకు అమ్మలేదు, ఎవరికి సంతకం పెట్టలేదు. అయినా మా చెట్ల దగ్గరికి రోడ్ వేశారు, కానీ దానికి నష్టపరిహారం కూడా ఇప్పుడు ఇవ్వలేదు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము నష్టపోయిన రైతులు, మాకు నష్టపరిహారం ఇప్పించేందుకు కోరుతున్నామండి. అన్ని పార్టీల మద్దతుతో ఈ నెల 22న మహాధర్నాకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పిలుపునిచ్చింది. ఈ ధర్నా కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరు కానున్నారు. భూ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు లక్ష్యంగా ఈ మహాధర్నాకు పిలుపునిచ్చినట్లు వైసీపీ నేతలు తెలిపారు. ప్రతిపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతుందా లేక సిట్ విచారణలో వాస్తవాలు బయటపెట్టి తన సచ్చీలతను నిరూపించుకుంటుందో చూడాలి.